విద్యార్థులు మత్తు పదార్థాలను తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని టూ టౌన్ సీఐ మురళీకృష్ణ హితవు పలికారు. మదనపల్లె పట్టణంలోని కృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడే, జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారం అవుతామని తెలిపారు. కావున విద్యార్థులు, ప్రజలు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. డ్రగ్స్ అవేర్నెస్ గురించి చెప్పడానికి, ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? మనము ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ వర్షాలు చూస్తాడు, అమ్మ, నాయన, అత్త, చెల్లి, తమ్ముడు లేదా స్నేహితుడు, స్నేహితురాలు. ఆ డ్రగ్కు అలవాటు పడిన వ్యక్తి అతనికి తెలియకుండానే బానిస అయిపోతాడు. దాన్ని ఆ డ్రగ్కు బానిస అయిన వ్యక్తి ఎప్పుడు ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటాడో, మరికొద్ది క్షణంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉండడం, ఎప్పుడు కూడా వాస్తవ ప్రపంచంలో ఉండడు. అది ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాదిరి అన్నమాట. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఆలోచిస్తున్నాడు అనమాట, సాయంత్రం ఏంటంటే ఏముంటుంది, వాస్తవ ప్రపంచంలో ఉండదు, ఏదో ఊహల్లో తేలుతా ఉన్నాడు. లేదా ఒక వ్యక్తి అతని శత్రుత్వం ఉంది, ఏదో సంథింగ్ ఒక మాట అన్నాడు ఫ్రెండ్. మామూలు వ్యక్తి అయితే ఏమంటుంది, సర్లే వాడు నా స్నేహితుడే కదా అని కొంచెం మళ్ళీ వాడిని ఏదో చెప్పుకోవడము సర్దుబాటు చేయడం లేదు. కానీ వీడికి అది ఒక 100 టైమ్స్ దాని గురించే వస్తూ ఉంటుంది ఆలోచన, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదైనా కానీ దాని గురించి ఎక్కువ హాలిసినేషన్ స్టేజ్లో ఉంటాడు ఆ వ్యక్తి. ఇది ఇంకా ఎక్కువైన స్టేజ్లో ఏం చేస్తారంటే, ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలియదు. అది సొంత తల్లి మీద కావచ్చు, సొంత సోదరి మీద కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా మిత్రురాలు కావచ్చు, ఆమె మీద ఆదాయానికి బాధపడే అవకాశం ఉంటుంది. వానికి ఏం చేస్తున్నాడు అన్నటువంటి విచక్షణ కోల్పోతాడు. అంటే